సర్వీసెస్ క్రాక్ చేయాలంటే ఇటువంటి ఎగ్జామ్ మనం సక్సెస్ఫుల్గా ఈ ఎగ్జామ్ల నుంచి బయటపడాలంటే నేను చిన్నప్పుడు ఒక మాట వినేదాన్ని మనుషులకి మూడు నాలుగు బ్రెయిన్స్ ఒక పది చేతులు ఇలా ఉన్న అవయవాలన్నీ ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేయాలి దాంతోపాటు ఎక్స్ట్రా ఉండాలి అన్నిటికీ అనే ఇదన్నమాట అయితే సివిల్ సర్వీసెస్లో సివిల్ సర్వీసెస్ మాత్రమే కాదు జీవితంలో మనిషికి ఎటువంటి ఛాలెంజ్ ఎదురైనా ఎటువంటి సమస్య ఎదురైనా ఏదైనా సాధించవచ్చు అవసరమైతే కొండల్ని పిండి కొట్టవచ్చు అని నిరూపించే వ్యక్తులు ప్రపంచంలో ఈ దేశంలో అతి కొద్ది మంది ఉంటారు అయితే మనం అనుకుంటూ ఉంటాం చిన్న చిన్న టైం వేస్ట్ జరిగితేనో ఏదైనా చిన్న ప్రాబ్లం జీవితంలో వస్తేనో మానవులకి అందరికీ ఎదురయ్యే సమస్య వస్తేనో ఆ సమస్య చూడంగానే మాకే సమస్య వచ్చిందని చాలాసార్లు ఏదైనా కాళ్ళలో ప్రాబ్లమో చేతుల్లో ప్రాబ్లమో ఉండి సివిల్స్ రాస్తుంటే అయ్యో వీళ్ళకి ఇంత పెద్ద సమస్య ఉంది కదా అనిపిస్తుంది మనందరికీ తెలుసు సివిల్ సర్వీసెస్ చదవాలంటే రోజుకి పది గంటలు పన్నెండు గంటలు కష్టపడాలని అన్నీ బాగానే ఉంటాయి కానీ చదవటానికి మేజర్గా మనకు కావాల్సింది చూపు ఆ చూపే ఒక్కొక్కసారి తక్కువగా ఉన్నప్పుడు పుస్తకాలు కళ్ళతో చదవలేని పరిస్థితి పూర్తిగా లేనప్పుడు సివిల్ సాధించడం సాధ్యమా అసలు అటువంటి ఇన్స్పిరేషన్ వ్యక్తులు మన జీవితంలో ఉన్నారా అని అలాంటి ఒక కథ మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అదే శ్రీనివాస్ రెడ్డి గారు ఇండియన్ ఫారెన్ సర్వీస్ 2009 ఆయన గురించి మీకు ఒక ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నాను 2008 పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి అంటే 7 ఎగ్జామ్ 8 రిజల్ట్స్ అన్నమాట వచ్చిన రోజున తన రిజల్ట్స్ చూసింది నేనే ఆ రిజల్ట్స్లో తన ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేకపోయారు నేను ఫోన్ చేసి ఒకటే కాల్లో మీరు రిజల్ట్స్ వచ్చినాయి సక్సెస్ కాలేకపోయారని చెప్పినప్పుడు ఒక్క నిమిషంలో ఆ వ్యక్తి నాకు చెప్పింది ఏంటి తెలుసా మళ్ళీ నా ఫైట్ మొదలెడతానని జనరల్గా ప్రిమ్స్లో పోయినా మెయిన్స్లో పోయినా ఇంటర్వ్యూలో పోయినా తేరుకోవడానికి దాదాపు చాలామంది నెలలు సంవత్సరాలు తీసుకుంటారు కొద్దిమంది రోజులు తీసుకుంటారు కానీ సెకండ్లు తీసుకున్న వ్యక్తిని జీవితంలో నేను ఒకసారి చూశాను అదే శ్రీనివాసరెడ్డి గారు ఆ శ్రీనివాసరెడ్డి గారు ఆయన తనకున్న ఛాలెంజ్ మేజర్గా విజువల్ ఇంపైర్మెంట్తో తను ఏ విధంగా బయటకు వచ్చి ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇంత కష్టపడి చదివే చదువు ఆయన ఎలా సాధించారు దానికి ఆయనకున్న మెయిన్ కేపబిలిటీ ఏంటి రోజుకి ఎన్ని గంటలు చదివారు ఇవన్నీ నేను స్వయంగా దగ్గరుండి చూశాను కానీ మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో సార్ని ఇక్కడికి పిలిచి ఒక చిన్న ఇంటర్వ్యూ మీకోసం శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి సో మా పిల్లల కోసం కొన్ని ఆన్సర్స్ మీ దగ్గర నుంచి కావాలి మొదటి క్వశ్చన్ మీకు తెలుసు సివిల్ సర్వీసెస్లో ఎంత ఛాలెంజెస్ ఉంటాయో ఎంత కష్టమైన పరీక్ష అంటే పరీక్ష కష్టం నేను అన్నాను కానీ పరీక్ష ప్రిపరేషన్ చాలా కష్టమని అటువంటి ప్రిపరేషన్ని ఇంత సమస్యతో మీరు ఏ విధంగా టేక్అఫ్ చేశారు అంటే అస్సలు మీ పరిస్థితి నాకు తెలుసు నైట్ 7 గంటలు ఏదైనా ఎండలోకి వెళ్ళి డాబాపైకి ఎక్కి చదివే పరిస్థితి ఈ సమయంలో మీరు మెయిన్స్ ప్రిపరేషన్ కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ కూడా అసలు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఆ మానసిక స్థితి మీకు ఎలా ఉంది ఆ టైంలో ఒకసారి చెప్తారా సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే మేడం ముందు నా ప్రిపరేషన్ గురించి తెలుసుకోవడానికి నా పూర్వ చరిత్ర ఎడ్యుకేషన్ చరిత్ర అనేది తెలుసుకోవడం బెస్ట్ అన్నమాట ఎడ్యుకేషన్ చరిత్ర విషయానికి వస్తే ఇప్పుడు 10th క్లాస్ వరకు నేను అంత బాగా చదివే విద్యార్థిని కాదు అటని చెప్పేసి నాలెడ్జ్ లేక కాదు ఐ హ్యావ్ ఎనఫ్ నాకు సరిపడినంత నాలెడ్జ్ ఉంది బట్ ఓన్లీ ప్రాబ్లం ఐ డిడంట్ యూటిలైజ్ ఎప్పుడు నేను దాన్ని ఉపయోగపెట్టేవాడిని కాదు ఏదో చిన్నప్పుడు ఏదో ఇంటర్వెల్ దాకా స్కూల్కి వెళ్ళడం తర్వాత పిల్లలతో పాటు మాది మారుమూల పల్లె ఆ పల్లెల్లో కొండలు గుట్టలు అటు తిరుగుతూ పిల్లలతో పాటు ఏదో ఎంజాయ్ చేయడం దాన్ని ఆ పదం అప్పుడు ఎంజాయ్ అనే పదం ఇప్పుడు తెలుసు అప్పుడు తెలియదండి ఏదో అట్ట పిల్ల చేష్టలాగా ఉండేవాళ్ళం 10th క్లాస్ వరకు నాకు వచ్చే మార్కులు కూడా మీకు చెప్పడాన్ని నేను సంకోచించను ఎందుకంటే అవి తెలియాలి ఏ స్టేజ్లో నుంచైనా సరే ఎప్పటి నుంచైనా సరే మనం విజయం సాధించవచ్చు అన్న ధైర్యం మీకు వస్తుంది అందుకోసం నేను ఉన్న విషయం చెప్తాను 10th క్లాస్ వరకు ఒక్క సబ్జెక్ట్లో 0 వచ్చిన వ్యక్తి కాదు ఒక తెలుగు సోషల్ తప్ప అంటిల్లో 0లు వస్తాయి నాకు అందరు సైలెంట్ అవుతారు నాకు ఈ విషయం చెప్తాను ఎందుకంటే రియలా అనుకుంటారు రియల్ ఇప్పుడు
మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని గంటలు చదివేవాళ్ళు, మీ ఛాలెంజ్ అంటే మీకు చూపు లేని అనే ఛాలెంజ్ తక్కువగా ఉండటం వల్ల మీరు ఫేస్ చేసిన సమస్య ఏంటి, దాన్ని మీ విల్ పవర్తో ఎలా అధిగమించారో ఒకసారి చెప్పండి. ఎస్ మేడం, ఇక్కడ ఆ తర్వాత ఈ స్టోరీ విన్నప్పుడు మాత్రమే మనం దానికి ఆన్సర్ వస్తుంది మేడం. ఆ తర్వాత చదవాలని మొదలుపెట్టిన తర్వాత అప్పుడే థాట్ అయితే ఇండియన్ సివిల్ సర్వీసెస్ సాధించాలి అని టెన్త్ క్లాస్లో. మళ్ళీ ఫెయిల్ అయిన సబ్జెక్టులు కాకుండా అన్ని సబ్జెక్టులుగా కట్ రాసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం జరిగింది. ఈవెన్ నాకు బోర్డు మీద లెటర్స్ కనిపించవు కాబట్టి మ్యాథ్స్ కనిపించదు, అది అర్థం కావాలంటే చాలా కష్టం, కనిపించకుండా మనం అర్థం చేసుకోలేం. అందుకు నేనేం చేశానంటే సన్లైట్లో ఇంత దగ్గరగా పుస్తకం పెట్టుకొని అక్కడ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మాదిరి లెక్కలు అని, వాటిని చూసి అర్థం చేసుకుంటూ లెక్కలు ప్రిపేర్ అయ్యాను నేను. అటు ప్రిపేర్ అయ్యి మరి టెన్త్ ఫస్ట్ క్లాస్లో మళ్ళీ పాస్ కావడం ఆఫ్టర్ రియలైజింగ్. అంటే ఇంత సక్సెస్ సాధించడానికి, ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన సక్సెస్ సాధించడానికి ఆ సక్సెస్ వెనకాల ఉన్న సూత్రం ఏంటి చెప్పండి. చెప్తున్నాను మేడం. అని ఫెయిల్యూర్ అంటే అనేది మళ్ళీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ లేదు, అది భ్రమ మాత్రమే, మనకు అలా కనిపిస్తుంది బట్ నాట్ ఎగ్జిస్టింగ్, అది ఉండదు, మనకు కనిపిస్తుంది అంతే, కానీ మన కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు అనేది ప్రూవ్ అవుతుంది. అక్కడ ఫెయిల్యూర్ అనేది ఒక భ్రమ మాత్రమే, అది నిజం కాదు అనేది అర్థమైపోయింది. ఆ తర్వాత చదవడం మొదలుపెట్టా, 98 ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చా, ఇచ్చిన తర్వాత సర్వీస్ రాలేదు. సో కొన్ని నా కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేదు. మీరంటే ఇప్పుడు కోచింగ్కి వచ్చారు హ్యాపీగా, మేడం గారు ఇలాంటి మహానుభావుల యొక్క సూచనలు తీసుకుంటూ చదువుతారు, నాకు అవకాశం లేదు. ఎందుకంటే విజన్ ప్రాబ్లం వల్ల బయట వచ్చి ఉండలేము. సో రకరకాల ఇబ్బందులు అన్నమాట, ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఈరోజు అంటే నాకు మంది మార్బల్ ఉంది, ఆ రోజు ఏం లేదు కదా, జనరల్ వ్యక్తిని, ఒక సాధారణ వ్యక్తిని. సో కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇంటి దగ్గరే ప్రిపేర్ కావాలి. సరే వెంటనే రావడం అది కష్టం అనిపించింది, కొన్ని కష్టాలు ఎదురయ్యాయి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎదురైనట్లే. సో దాంతో సివిల్స్ ప్రిపరేషన్ పక్కకు పెట్టి టీచర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి సోషల్ స్టడీస్కి మరి గవర్నమెంట్ మోడల్ హైస్కూల్ నెల్లూరులో అపాయింట్ కావడం జరిగింది. ఒక పక్క ప్రిపేర్ అవుతూ జీవితంలో రకరకాల సమస్యలు వాటి గురించి మనం చర్చిస్తూ పోతూ ఉంటే ఈ మెయిన్ సమస్య నుంచి మనం పక్క పోయినట్టు దాన్ని వదిలేద్దాం. సరే అవన్నీ ఎదుర్కొంటూ కూడా మళ్ళీ సివిల్స్కి ప్యారలల్గా ఒక పక్క డ్యూటీ చేస్తూ చదవడం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టడం చదవడం ఎన్ని గంటలు అనేది ఇప్పుడు మేడం గారు ఇందా 10 గంటలు 12 గంటలు అన్నారు, అసలు టైం అనేది మనం చూసేదెవరు. రాత్రి 12 గంటలు అప్పుడు మేడం గారిని అడగండి, ఆమెకి నేను ఫోన్ చేస్తాను లేదు. అప్పుడు ఉదయం 6కి ఫోన్ చేస్తా, రాత్రి 12కి చేస్తాను, మధ్యలో అంతా ఏం చేస్తూ ఉన్నట్టు. ఈ మధ్య అంతా చదివింది అనమాట. ఈ చదివింది మేడం గారికి చెప్పడం, ఆమె సలహాలు ఇవ్వడం. మరి నిజంగా చెప్పాలంటే ఆమెకి ఆల్రెడీ షీ గాట్ సర్వీస్ 2004లోనే, ఆమెకి ఏ అవసరం లేదు మాతో. అయినప్పటికీ ఆ ఓపికగా చెప్పాలి అంటే నేనైతే ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే అంత చెప్పలేను, రియల్గా ఏదమ్మా చదవండి అంటే అంతే. కానీ ఆమెకి ఎందుకు అలా అనిపించింది, అదే భగవంతుడు కొన్ని క్రియేట్ చేస్తాడు, కొంతమంది ఒక స్థాయికి ఎదగాలి అంటే ఆ టైంకి అవి వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా. మనం చాలామంది ఆ లైఫ్లో నేనైనా సాధించాలని రాసుంటే ఖచ్చితంగా సాధిస్తాం, లేకపోతే ఎవరం సాధించాలి. అలా ఆ టైంకి ఎవరెవరు అందుబాటులోకి రావాలో వస్తూ ఉంటారు అన్నమాట. మేడం గారు 2006లో నేను ఇంటర్వ్యూకి పోయిన తర్వాత వచ్చారు, అప్పటి వరకు కోచింగ్ లేకుండానే మరి నెల్లూరు నుంచి చదివి ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను ఢిల్లీ. అక్కడ మేడం గారు మదర్ ముందు పరిచయం అయ్యారు, మళ్ళీ మేడం గారిని పరిచయం చేశారు. తర్వాత ఆ ఇయర్ రాలేదు, అది 3rd అటెంప్ట్. మళ్ళీ 4th అటెంప్ట్కి మళ్ళీ ఉదయం 6 నుంచి రాత్రి 12 దాకా, అంటే ఇక్కడ చదువుకి టైం చూడడం, చదువును చూస్తూ ఉంటాం ఎంత వీలైతే, మ్యాక్సిమం ఎంత మన మైండ్ బ్రెయిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో శ్రమించడానికి అంతవరకు చేస్తూ అలసిపోతే నిద్రపోవాలి తప్ప మనకేం మనం నిద్రపోవాలన్న ఆలోచన ఉండదు. అలా చేస్తూ నిద్రపోయే ముందు మేడం గారికి ఫోన్ చేసేవాళ్ళు. ఆమె ఎంత నిద్రలో ఉన్నా సరే ఆమె నాతో మాట్లాడేవారు, సలహాలు ఇచ్చేవాళ్ళు. ఈవెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ రాసే రోజుల్లో కూడా నైట్ 12 గంటల దాకా మేడం వాళ్ళ ఇంట్లో చర్చించి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి చెన్నై నుంచి రాశాను నేను. మళ్ళీ ఉదయాన్నే లేచి ఎగ్జామినేషన్ రాసామన్నమాట 4th అటెంప్ట్లో. సరే 4th అటెంప్ట్లో మాత్రం అంటే మాకు పోస్టింగ్ ఇంటర్వ్యూ దాకా పిలిచి ఇవ్వకపోవడానికి కారణం మా ప్రతిభ లేక కాదు. అంతవరకు సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఎవరు ఇంటర్వ్యూ దాకా పోయినా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ లేరు. సో
అక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. ఇలాకిస్తే ఏమైద్దో ఏమైద్దో అన్న అపోహతో ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి పంపించేవాడు. సరే, లాస్ట్ ఫోర్త్ అటెంప్ట్లో ఏం జరిగిందంటే, March 31st కోర్టు, ఢిల్లీ హైకోర్టు విజువల్లీ ఇంపైర్డ్కి కూడా పోస్టింగ్స్ ఇవ్వచ్చు అని తీర్పిచ్చింది. ఇంతవరకు డిలే చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పట్లో 25,000 రూపాయలు ఫైన్ వేసింది. సో ఆ ఇన్స్పిరేషన్తో నాలుగోసారి నా ఇంటర్వ్యూలో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ హూ గెట్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఫ్రమ్ దిస్ కండిషన్స్. అక్కడ టైం అనేది చూడం, మన అలసటనే చూస్తాం, అలసిపోతే నిద్రపోతాం, మళ్ళీ మెలకు వచ్చింది చదువుతాం, ఈవెన్ స్నానం చేసేటప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం సబ్జెక్ట్. ఎందుకు అంత చెప్తూ ఉన్నామంటే మనకు దానిపైన దృష్టి అలా ఉండాలి అని. ఈవెన్ ట్రావెలింగ్ చేస్తాం, ఒక 50 రూపాయల పుస్తకం కావాలన్నా హైదరాబాద్ వచ్చి తీసుకుపోవాలి మేము, నెల్లూరులో దొరకవు అప్పట్లో, ఇప్పుడు దొరకవు అనుకోండి. సో 50 రూపాయల పుస్తకం కోసం ఒక తోడు ఒక వ్యక్తిని తీసుకొని అర్ధరాత్రి బయలుదేరి వచ్చి పుస్తకాలు ఎత్తుకొని మేడం గారితో మాట్లాడి మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చదువుకుండేవాళ్ళం అన్నమాట. అంత కష్టపడ్డాం. ఇక టైమింగ్ అనే విషయం మనం చూడడం, బ్రెయిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో చదవడానికి అంతవరకు మనం చదవగలగాలి. ఇంకా సమస్యలు అంటారా, వాటి గురించి అసలు మర్చిపోండి. ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తి అంటూ భూమి మీదకి రాడు. భూమి మీదకి వచ్చే క్వశ్చనే లేదు, మనిషి వచ్చేది కేవలం సమస్యలు పడడానికి. ఈ సమస్యల నుంచి మనం వాటి ప్రభావాన్ని మినిమైజ్ ఎలా చేయాలో ఆలోచించాలి. పూర్తిగా తొలగించలేము, మినిమైజ్ చేయగలగాలి సమస్యల్ని. సమస్యల పట్ల మనకు చిన్న అవగాహన మనం తెచ్చుకోగలిగితే వెంటనే వాటిని రిమూవ్ చేస్తాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఇక్కడ చాలామందికి తెలియని విషయాలు. ఆయన నెల్లూరులో చదువుకుంటూ ఉండేవాళ్ళు సివిల్ సర్వీసెస్కి, ఆయన టీచర్గా నెల్లూరులో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను చెన్నైలో ఉండేదాన్ని. ఆ సార్కి ఎంత పట్టుదల అంటే, పొద్దున 4 గంటలకి 5 గంటలకి నిద్రలేసేవాళ్ళు, లేసిన తర్వాత రాత్రి 12 గంటలకి వరకు చదివేవాళ్ళు ప్రతిరోజు. ఆ చదువు ఎలానో ఇక్కడ అందరికి తెలియాలి. 10th class, 8th class, 7th class స్కూల్లో చదివే పిల్లల చేత ఆయనకి కనపడిన పరిస్థితిలో చదివి వినిపించుకునేవాళ్ళు. ఆడియో క్లాసులు వింటూ కూర్చునేవాళ్ళు, రాత్రి లేదు పగలు లేదు. ఆ సందర్భంలో వీకెండ్లో అప్పుడప్పుడు నా దగ్గర రావటం చెన్నైకి, అదే టైంలో నాకు చాలాసార్లు ఫోన్ చేసేవాళ్ళు. ఎంత పట్టుదల అంటే ఆయనకి, నేను ఫోన్ ఎత్తేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉండేది. ఒకసారి నేను అడిగాను, నేను తిరిగి కాల్ చేస్తాను కదా, మీరు ఆగొచ్చు కదా ఒక్క నిమిషం అంటే, ఆయన ఒక మాట అన్నారు, ఇప్పటికీ ఆ మాట తలుచుకుని ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి, నాకు సక్సెస్ అయితే అది మీరే కారణం, నేను ఫెయిల్ అయినా అది మీ పైన అని చెప్పి. సో శ్రీనివాస్ రెడ్డి గారు గురించి నాకు మనసులో వచ్చినప్పుడల్లా నాకు ఒక వ్యక్తి గుర్తురారు, ఆయన కృషి పట్టుదల. అంటే మెయిన్స్ రాసేటప్పుడు కళ్ళు కనపడకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమి సబ్జెక్టులు చెప్పే టీచర్లు లేకపోయినా, ఆయన ఎన్ని క్రాస్ చేసి ఎంత ముందుకెళ్ళి మెయిన్స్ పాస్ అయ్యారంటే, ఈసారి ఎవరైతే ఫిలిమ్స్ పాస్ అవ్వబోతున్నారో లేదా ఫిలిమ్స్ అటు ఇటుకు ఉందో వీళ్ళందరికీ ఒక ఆదర్శం ఏంటంటే, ఒక వ్యక్తి అనుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళగలరు, 2-3 నెలల టైంలో మనం ఎంత అనుకుంటే అంత సాధించగలం. అంటే మనం 6 గంటలు చదువుతున్నావా, 7 గంటలు చదువుతున్నావా, ఈరోజు పొద్దునే టైంకి అన్నం తిన్నావా, లేకపోతే జిమ్కి వెళ్ళావా, అది కాదు ముఖ్యం, మనం చేసే పని ఎంత పర్ఫెక్ట్గా చేస్తాం. ఒక వ్యక్తి ఒక కండిషన్లో ఉండి తన లైట్ తను వేసుకోలేరు, తన బాత్రూంకి వెళ్ళి తన గడి తను వేసుకోలేని పరిస్థితిలో ఆ వ్యక్తి ఈరోజున ఇండియన్ ఫారెన్ సర్వీస్ అయ్యి ఇప్పుడు జర్మనీ అంబాసిడర్ వచ్చినా, బ్రిటన్ కాన్సులర్ జనరల్ వచ్చినా, ఎవరు వచ్చినా ఆయన కలుస్తున్నారు. నిన్న పివి సింధు ఆయన దగ్గరికి వెళ్ళి సన్మానం చేయించుకుంది. అసలు ఊహించగలరా, నెల్లూరులో ఒక సామాన్య కుటుంబంలో గోళీలాడుకునే పిల్లోడేంటి, కళ్ళ చూపు లేకపోవడం ఏంటి, పివి సింధు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేత సన్మానం చేయించుకోవడం ఏంటి, చాలా అసలు ఇది ఒక విచిత్రం. కాదంటే సింధు ఫోటో కూడా ఈరోజు మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇవన్నీ చూడండి, లైఫ్లో సక్సెస్ అనేది కష్టంలో ఉంటుంది. ఆ కష్టాన్ని ఎప్పుడైతే దాటుతామో, ఎంత ఛాలెంజ్గా తీసుకొని చదువుతామో, ఎంత పట్టుదలతో ముందుకెళ్తామో అప్పుడే, అంటే సివిల్స్ అనే కాదు అనుకున్న లక్ష్యం సాధించేటప్పుడు మనకి కాలు లేకపోయినా కళ్ళు లేకపోయినా జీవితంలో పేదరికం ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా గట్టిగా దృఢ సంకల్పం ఉంటే సాధించవచ్చు అని చూపించడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మిమ్మల్ని మళ్ళా ఒకసారి ఖచ్చితంగా విల్ టేక్ ఫుల్గా మీరందరూ మీరు వచ్చి మా పిల్లలకి ఇంకా ఎక్కువ స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.